అందరికీ నమస్కారం. నా పేరు లీలాశ్రీ. మీ అందరి ముందుకి ఈరోజు సరిత గురించి చెప్పడానికి మీ అందరి ముందుకు వచ్చేసాను. అసలు సరిత ఎవరు? సరిత గురించి ఏం చెప్పబోతున్నాను ఈరోజు తెలుసుకుందాం. సరిత ఒక మహిళా బస్ డ్రైవర్. మీరెప్పుడైనా ఒక మహిళ బస్ నడపటం చూసారా? లేకుంటే ఒక మహిళ ఆటో నడపటానికి తన పొడవాటి జుట్టుని కత్తిరించుకుని అచ్చం మగవారిలాగా ప్యాంటు షర్ట్ ధరిస్తాం ఎక్కడైనా చూసారా? ఈరోజు అట్లాంటి సరిత గురించి మనం చెప్పుకోబోతున్నాం. సరితది నిరుపేద కుటుంబం. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. తను ఒక్క పూట తింటే రెండో పూట భోజనం ఉండదు. ఎంతో కష్టంతో కూలి పని చేసుకుంటూ తన 10వ తరగతిని కంప్లీట్ చేసింది. కానీ ఆదాయం సరిపోక ఆటో నేర్చుకుంది. ఆటో ఏంటి, ఆడపిల్ల ఏంటి అని చుట్టుపక్కల వాళ్ళందరూ ఎగతాళి చేసేవాళ్ళు. ఎప్పుడైనా పోకరి విధవలు తన ఆటో ఎక్కితే అసభ్యంగా ప్రవర్తించేవాళ్ళంట. కానీ మన సరిత దానికి ఆకుండా ఏం చేసిందో తెలుసా? తన పొడవాటి మంచి జుట్టుని కత్తిరించుకొని అచ్చం మగవాళ్ళలాగా ప్యాంటు షర్టు ధరించి ఆటో నడపడం మొదలెట్టింది. అక్కడితో ఆగిందా మన సరిత? లేదుగా. పట్టుదల కసి ఉంటే ఏదైనా సాధించగలం. విజయం తనంత తననే వచ్చింది అని మైండ్లో పెట్టుకొని ఏం చేసింది మన సరిత? తను క్యాబ్ డ్రైవర్గా మరియు కాలేజీ బస్ డ్రైవర్గా పనిచేయటం మొదలెట్టింది. అక్కడితో ఆగలేదు. ఒకరోజు తనకి ఢిల్లీ ట్రాన్స్పోర్ట్లో అప్లికేషన్కి అవకాశం దొరికింది. మన సరిత అక్కడికి వెళ్ళి ఫస్ట్ మహిళా బస్ డ్రైవర్గా అప్లికేషన్ని రాసింది. అక్కడ 12,000 మెన్ డ్రైవర్ కాకుండా మన సరితకి ఉద్యోగం దొరికింది. అక్కడ మన సరిత అక్కడితో మన ట్రాన్స్పోర్ట్లో ఉండే వాళ్ళనందరినీ సురక్షితంగా వాళ్ళ స్థానానికి చేరుస్తూ తన బాధ్యతను నిర్వహిస్తూ మన అందరికీ ఏం తెలిపిందో తెలుసా? సరిత నేర్పిన పాఠం ఏంటో తెలుసా? ఆడపిల్ల ఆటో ఏంటి, ఆడపిల్ల బస్ ఏంటి అని గిరగీసుకుని కూర్చోలేదు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం. విజయం తనంత తానే మన కాళ్ళ దగ్గరికి వచ్చింది అని మనందరికీ చెప్పింది మన సరిత. ఆ పోకిరి విధవలు ఎగతాళి చేసినప్పుడు ఆగిందా? లేదుగా. తెలివిగా జుట్టు కత్తిరించుకుంది, డ్రెస్ మార్చింది తప్ప, తన అవుట్లుక్కే మార్చింది తప్ప, తన పట్టుదల తన లక్ష్యం మార్చుకుందా? లేదుగా. ఇక్కడ మనం సరిత నేర్పిన పాఠాన్ని మన లైఫ్లో కూడా పట్టుదల అదే కసి మన లక్ష్యం మీద జాస ఉంచితే మనము మన ఆంబిషన్ని కూడా నిలిపిన వాళ్ళు అవుతాం. మన ఇక్కడ ఆ మహిళా డ్రైవర్ సరితకి ఫస్ట్ లేడీ అవార్డు రామ్నాథ్ కోవింద్ గారి చేతుల నుంచి మన సరితకి అందచేయబడింది.